హాయ్ ఫ్రెండ్స్, అందరికి చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట మా ఇల్లు. సో కొంతమంది చెడుగా ప్రచారం చేశారనమాట. సో బర్రెలక్కకు రెండు బిల్డింగ్లు ఉన్నాయని చెప్పేసి, సో ఆ బిల్డింగ్లు ఏవో నేను ఇప్పుడు చూపిస్తాను మీ అందరికి. చూడండి, ఇక్కడంతా ఇది మా వాకిల్ అనమాట. సో ఈ ల్యాండ్ కూడా మాకు ఎవరు ఇవ్వకపోతే, ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఒక అన్న చూసి అరే వీళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు ల్యాండ్ లేక అని చెప్పేసి, ప్రకాష్ అన్న అని ఉంటాడు అన్న, మాకు ఈ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లు కూడా మేము ఫస్ట్ కరోనా అప్పుడు కట్టుకున్నాం. సో ఇదే అనమాట మా ఇల్లు. సో ఇప్పుడు లోపల చూస్తే ఇది ఒక డోరు, టూ రూమ్స్ ఉన్నాయండి, అంటే టూ బిల్డింగ్స్ ఉన్నాయి కదా. చూసి సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఫస్ట్ రూమ్ ఇది. సో ఇక్కడ అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, నేను హాస్టల్లో ఉంటా. మా పెద్ద తమ్ముడు కూడా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాడు, అక్కడ హాస్టల్లోనే ఉంటాడు. మా చిన్న తమ్ముడు షాప్ దగ్గర ఉంటాడు. ఇక్కడ ఉండడం ఏదో, మేము పండగలప్పుడు ఎవరింటికి రాకుండా మా ఇల్లు మాకంటూ ఉండాలని మేము ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు అనమాట. సో యూట్యూబ్లో అలా కొంతమంది కావాలని నన్ను టార్గెట్ చేసి మరి ఆ రెండు బిల్డింగ్లు ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి పిచ్చి పిచ్చి థంబ్నైల్స్ పెట్టి నన్ను అవమానపరుస్తారు. అలాగే నాకు లేనిది క్రియేట్ చేసి చెప్తారు అనమాట. సో నాకు రెండు బిల్డింగ్లు ఉన్నాయి అని చెప్పిన వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నా, నాకు రెండు బిల్డింగ్లు ఉన్నాయి అన్నారు కదా, వచ్చి ఆ బిల్డింగ్లు ఎక్కడున్నాయో చూపించండి. ఆ బిల్డింగ్లు ఎవరెవరైతే చెప్పారో వాళ్ళకు ఆ బిల్డింగ్లు రాయిస్తారు, రాసి మీ పేరు మీద చేయిస్తా అనమాట. నాకు బిల్డింగ్లు ఏడున్నావో చూపిస్తే, ఇప్పుడు నాకు బిల్డింగ్లు లేకున్నట్లయితే మీరు ఆ బిల్డింగ్లు కట్టించి వెళ్ళాలన్నమాట. సో చూడండి, ఇదే మా ఇల్లు. మాకంటూ పెద్ద పెద్ద ఆస్తులు అంతస్తులు ఏమి లేవు, ఇది అనమాట. సో ఇంట్లో ఎక్కువ మా పెద్ద తమ్ముడు హైదరాబాద్ లో చదువుకుంటాడు, చిన్న తమ్ముడు కూడా హాస్టల్లోనే చదువుతాడు, నేను కూడా హాస్టల్లో చదవడం వల్ల సో ఇల్లు ఇట్లా ఉందనమాట. ఎక్కడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అంత నీట్ గా వేసుకుంటాం. సో ఇది దేవుడు, ఇక్కడ ఈ బెడ్ ఉంటది, ఇక్కడ బుక్స్ అన్ని చూపించి. ఇది మా బీరువా. సో ఇందులో కోట్ల ఆస్తులు అంటే పెడుతున్నారు కదా, 10 కోట్లు వచ్చినాయి, 20 కోట్లు వచ్చినాయి అని చెప్పేసి ఆ కోట్లన్నీ బీరువాలో దాచుకున్నా అనమాట. సో మీరే చూడండి, కనిపిస్తున్నాయా డబ్బుల కట్టలు, ఇవన్నీ డబ్బుల కట్టాలన్నమాట. సో థంబ్నైల్స్ పెడుతున్నారు కదా, 10 కోట్లు వచ్చినాయి, 20 కోట్లు వచ్చినాయి అని చెప్పేసి, ఆ డబ్బు అంతా దాచుకోవడానికి ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక ఇలా బీరువాలో దాచుకొని ఇలా లాక్ వేసుకున్నమాట. లాక్ లేదనమాట దీనికి, ఎందుకంటే బీరువా ఖరాబ్ అయింది, నెమ్మిక పెట్టినాం, ఇదే అనమాట మా లాకు. సో థంబ్నైల్స్ పెడుతున్నారు కదా కొంతమంది కావాలని, నన్ను బ్లేమ్ చేయడం కోసమే టార్గెట్ పెట్టుకొని వాళ్ళందరికీ చూపించాలని చూపిస్తున్నాను అనమాట. సో పైన చూడండి, ప్యాలెస్, మా ప్యాలెస్ పైన సంథింగ్ డెకరేట్ గా కనపడాలని ఇట్లా వేసినాం అనమాట, కొంచెం కొత్తగా అంటే కోట్లు వచ్చినాయి కదా ఏం చేయమంటారు అని. సో ఇవి బుక్స్, ఇవన్నీ నా బుక్స్ అంటే ఇవి కూడా డబ్బుల కట్టలే అని మళ్ళీ పెడతారేమో. చూడండి, ఇవి బుక్సే అనమాట, డబ్బుల కట్టలు కావు. ఇవి ఇది అనమాట మా ఇల్లు. సో కొంతమంది పని కట్టుకొని మరి నన్ను తప్పుడు ప్రచారాలు, బిల్డింగ్లు ఉన్నాయి, కొన్ని కోట్ల ఆస్తుంది, అది పిచ్చిది కాదు ఎర్రిది కాదు, మనల్ని పిచ్చోళ్ళం చేస్తుందని కొంతమంది మహానుభావులు బాగా డ్రింక్ చేయించి మాట్లాడించిన మహానుభావులకు అందరికీ ఒకటే మాట చెప్తున్నా. సో ఒక అమ్మాయిని బ్లేమ్ చేసే ముందు మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్లలు ఉంటారనేది గుర్తు పెట్టుకోండి. నోటికి ఏదొస్తే అది వ్యూస్ కోసం పిచ్చి పిచ్చిగా కొంతమంది కావాలని నన్ను టార్గెట్ చేసి మరి థంబ్నైల్స్ పెడుతురు. సో అలాంటి వాళ్ళు ఏదన్నా చేసే ముందు ఒకసారి ఆలోచించండి. చూస్తున్నారు కదా మా ప్యాలెస్ ఇదే అనమాట. సో బిల్డింగ్లు ఉన్నాయి, కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అని ఎత్తురు. సో కొంతమంది నా వ్యూవర్స్కి ఒకటే మాట చెప్తున్నా, ఏంటి అంటే థంబ్నైల్స్ చూసి నమ్మకండి. అక్కడ థంబ్నైల్ ఒకటి ఉంటుంది, లోపల మ్యాటర్ ఒకటి ఉంటుంది. ఓవర్గా థంబ్నైల్ పెడితే ఖచ్చితంగా ఆ వీడియో మీరు చూడొద్దు అనమాట, ఎందుకంటే అది తప్పు. ఇంకా కొంతమంది ఏమని పెట్టారంటే రేవంత్ రెడ్డి సార్ పిలిచాడు, ఎంపీ పదవి ఇచ్చాడు అని చెప్పేసి కొన్ని ఫేక్ ప్రచారాలు. మొన్న జగన్ అన్న, ఏపీ సీఎం జగన్ అన్న వచ్చేసి నా బర్రెల చెల్లెలు అనగానే జగన్ పార్టీలకు వెళ్తుంది, ఒక మంచి పదవి ఇచ్చాడు అని థంబ్నైల్స్ పైన పెడుతురు, పిచ్చి పిచ్చి థంబ్నైల్స్.
సో థంబ్నైల్స్ చూడకండి. నేను ఎక్కడికి వెళ్ళినా మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తా. ఒక ఒక చిన్న ఆలోచించండి, ఇప్పుడు నేను ఎవరినన్నా కలవడానికి వెళ్తే పక్కనే నేను ఫోటో కానీ వీడియో కానీ ఉంటుంది కదా కన్ఫర్మ్ గా. పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్ V6 కానీ TV9 కానీ, వాళ్ళందరూ ఆ న్యూస్ అనేది ఖచ్చితంగా కవర్ చేస్తారు, న్యూస్ పేపర్లలో కూడా ఇస్తారు. అక్కడ నా ఫోటో వాళ్ళ ఫోటో అనేది ఉంటుంది. సో ఒక్కరి ఒకటే మాట చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టు పెట్టి వ్యూస్ సంపాదించుకోండి. అంతేగాని కొంతమంది కావాలని టార్గెట్ చేసి మీకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, వీళ్ళు పిలిచి మంత్రి పదవి ఇచ్చారు, వాళ్ళు పిలిచి మంత్రి పదవి ఇచ్చారు అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు అనేది చేయకండి. ఎందుకంటే జనాలను ఒక ఛానల్ పైన ఒక నమ్మకంతో సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారు అనమాట. సో మీ థంబ్నైల్ ఒకటి ఉండి మ్యాటర్ ఒకటి ఉంటే తర్వాత అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తుండొచ్చు. సో ఇలాంటివి చేయకండి. ఉన్నది ఏంది అనేది ఉన్నది ఉన్నట్టయితే రాయండి. వన్స్ మా ప్యాలెస్ మళ్ళీ చూడండి. ఇసుక పెట్టి బుద్ధాలి.